హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చాలా రోజుల నుంచి వీడియోలు తీయట్లేదు కదండి, నాకు ఖాళీ ఉండట్లేదు అందుకని చెప్పేసి తీయట్లేదు. ఎందుకంటే మేము హైదరాబాద్లో ఉండేవాళ్ళం కదండి, ఇప్పుడేమో వచ్చేసి ఆంధ్రాకి వచ్చేసాం. పర్మనెంట్గా ఆంధ్రాలో ఉండిపోవాలనుకుంటున్నాం, అందుకే వీడియోలు తీయలేకపోయినాను. మా అమ్మాయి జుట్టు చూసారు కదండి, ఆ అమ్మాయి చిన్నది కానీ జుట్టు మాత్రం చాలా ఉంటుంది. నేను ఇప్పుడు కూడా టైట్గా రెండు జడలు అనేటివి వేస్తూ ఉంటాను, చూసారా, బ్లాక్గా ఎంతో ఒత్తుగా ఉంటుంది, ఇంకా స్ట్రాంగ్గా కూడా ఉంటుంది. అయితే నేను ఎక్కువగా ఏం రాస్తాను అనేది మీ అందరికీ చెప్తానండి. చిన్నపిల్లలు కదా అండి, చిన్నపిల్లలే కాదు పెద్దవాళ్ళు అయినా సరే ఎక్కువ కెమికల్స్ ఉండే వాటిని రాయడం వల్ల జుట్టు అనేది తొందరగా పాడైపోయి చిటిలు పోయి చిగుర్లు పగిలిపోయి ఊడిపోతుంది. అంతేకాకుండా చూసారా, బ్లాక్గా షైనీగా ఎంతో అందంగా ఉంది కదండి. ఇలా మీరు కూడా ఇంట్లో ఉండే వాటితోని, వేస్ట్గా పడేసే వాటితోని ఎంతో చక్కగా మీరు కూడా ఈ జుట్టుని అనేది చేసుకోవచ్చు, చక్కగా పెంచుకోవచ్చు. అయితే ఇప్పుడు నేను కొన్ని ఉల్లిపాయలు అనేటివి తీసుకుంటున్నాను. మనం ఏంటంటే ఉల్లిపాయలు తీసుకున్నాం కదండి, ఇప్పుడు ఈ ఉల్లిపాయలని మనము ఉల్లిపాయలు పొద్దున్నే వేస్ట్గా పడేసి అంటే నేనైతే మీకు ఇప్పుడు చూపిస్తున్నాను కదండి, ఇప్పుడు పొద్దున్నే ఉల్లిపాయలను తొక్కలు తీసినాం. ఆ తొక్కలు తీసేసినాక ఆ ఉల్లిపాయ తొక్కలను అలా తీసుకెళ్ళి పడేస్తాం. చాలామంది పలచని పొట్టు తీస్తారు, కొందరు లావుగా ఉండే పొట్టు కూడా తీసేస్తారు. అలాగే అల్లానికి కూడా పొట్టు తీసే కూరల్లో కూడా వాడుతూ ఉంటారు. అలాగే ఈ పొట్టులతో కూడా మనం మంచిగా జుట్టుని పెంచుకోవచ్చు అండి. అలా అని చెప్పేసి మనం అయ్యో ఉల్లిపాయలు తెచ్చి దానిని సపరేట్గా మళ్ళీ చేసుకోవాల్సిన అవసరం లేదు, మనకి వేస్ట్గా పడేసే వాటితోనే చేసుకోవచ్చు. ఇలాగే ఇంట్లో టీ పొడి కూడా ఉంటుంది కదండి, టీ పొడిని కూడా ఫ్రెష్ టీ పొడి ఉండాలని కూడా లేదండి. నేను వీటన్నింటికి కలిసి ఒక మంచి చిట్కా చెప్తాను. నా వీడియోని కొత్తగా చూసేవాళ్ళు అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లాస్ట్ వరకు వీడియోని చూడండి, మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. నేను యూజ్ చేసే చిట్కాని మీ అందరికీ కూడా చెప్తున్నానండి, చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. ఒకసారి అయితే మీరు కూడా ఇంట్లోనే ట్రై చేయండి. అయితే నేనైతే ఉల్లిపాయలను కోసుకుంటానండి. అయితే చూసారు కదా, ఇలాంటి కత్తిపీటలు మీ ఇంట్లో చాలామందికి ఉన్నాయో లేదో తెలియదు కానండి, మా ఇంట్లో అయితే ఇదే కత్తిపీట. నేను ఈ కూరగాయలను కోసి నా కత్తిపీటతో కోస్తాను, అప్పుడప్పుడు మీకు చూపించడం కోసమని చాక్తో కోసా. చాక్ అనేది ఇప్పుడు మేము ఇంటికి షిఫ్ట్ అయ్యాం కదండి, హైదరాబాద్ నుంచి ఇక్కడికి, ఇంకా చాక్ ఎక్కడుందో తెలియదు కాబట్టి కత్తిపీటతో కట్ చేసి అయితే నేను మీకు చూపిస్తున్నాను. ఇదిగోండి, ఇలా మనం పొట్టు వచ్చింది కదండి. ఈ పొట్టును మనం ఏం చేస్తాం, తీసేసి పక్కకు పడేస్తూ ఉంటాం. కొందరికోండి ఇలా నాలా పలచగా తీస్తారు, మరికొందరు ఇంకా రెండు మూడు లేయర్స్ వరకు ఉల్లిపాయను తీసేస్తారు. ఎందుకంటే మధ్యలో ఉండే ఉల్లిపాయ అనేది చాలామందికి ఇష్టం కాబట్టి ఆ ఉల్లిపాయలు తినడానికి ఇష్టపడి మధ్యలో ఉండే ఉల్లిపాయను మాత్రమే ఇచ్చేస్తారు. అలా వేస్ట్గా ఉన్నసి అది మొత్తాన్ని పడేస్తారు. పడేస్తే ఏమొస్తుందని, ఏమి రాదు కదా. అయితే ఇప్పుడు మీకు చూపించడం కోసం నేను ఉల్లిపాయ మొత్తాన్ని కోస్తున్నాను. మీరు మాత్రం ఉల్లిపాయల పొట్టును మాత్రం యూజ్ చేయొచ్చు. లేదు, మేము కూడా ఉల్లిపాయ పొట్టు వాడడం ఎందుకు, ఇలాగే ముక్కలు ముక్కలు చేసుకుంటామని అంటే తప్పకుండా చేసుకోండి. మీకు ఉల్లిపాయ ముక్కలు ముక్కలుగా చేసుకోవాలనుకుంటే ముక్కలు ముక్కలుగా చేసుకోండి. అలాగే కొంచెం పొదుపు చేసే వాళ్ళు అయితే ఉల్లిపాయలు కట్ చేసి పొట్టునైనా యూజ్ చేసుకోవచ్చు. అలాగే అల్లాన్ని కూడా మీరు పొట్టు తీసుకుంటూ ఉంటారు కదండి, పలచినప్పుడు చూసారా మట్టి మట్టిగా ఉంది, ఈ మట్టిని అంతటినీ నీటిలో పెట్టి కడుగుతారు కొందరు, మరికొందరు ఏంటంటే చక్కగా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేయాలని చెప్పేసి పొట్టు మొత్తం చాక్తో కానీ చక్కగా తీసేస్తారు కదండి. ఆ పొట్టును కూడా మనం పక్కకు పడేస్తూ ఉంటాం. ఆ పొట్టును కూడా మనం పక్కకు పడేయకుండా ఇక్కడ నేను చూసారు కదా ఈ విధంగా చక్కగా తీసేసుకోవచ్చు అండి. ఇలా పొట్టు ఏ పొట్టు అయినా సరే పడేయకుండా దేన్నైనా యూజ్ చేసుకుంటే మనకు అందరికీ చాలా మంచి ఉపయోగం ఉంటుందండి. మనం ఎక్కడి నుంచో కెమికల్స్ వాడి హెయిర్ని పెంచాల్సిన అవసరం లేకుండా చక్కగా ఇంట్లో వేస్ట్గా పడేయవలసిన వాటినే మన హెయిర్కి అప్లై చేసుకుంటే హెయిర్ని అనేది చాలా చక్కగా అందంగా తయారు చేసుకోవచ్చు, ఒత్తుగా నల్లగా కూడా ఉంటుంది. అలాగే చాలామంది డాండ్రఫ్తో బాధపడుతుంటారు కదండి, అదే చుండ్రుతో ఆ చుండ్రుని కూడా చాలా చక్కగా పోవడానికి ఉపయోగపడుతుందండి ఈ చిట్కాని. మీరు కూడా ఒకసారి ఇంట్లోనే అయితే ట్రై చేయండి. నా వీడియోని లాస్ట్ వరకు చూడండి. నేను ఇక నుంచి మళ్ళీ వీడియోలు పెడుతూ ఉంటామండి. ఇల్లుని షిఫ్ట్ అవ్వడం వల్ల నేను ఏం చేయలేకపోయాను, ఇక మీదట మళ్ళీ కంటిన్యూ పెట్టాలి అనుకుంటున్నా. కానీ పెట్టాలి అనుకుంటే మీరు మరింత మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియోని లైక్ చేస్తే ఇంకొంతమందికి ఈ వీడియో అనేది షేర్ అవుతుంది. షేర్ అవ్వడం వల్ల నాకు కూడా పెట్టాలి అనే ఆశ పుడుతుంది, చాలామంది చూస్తున్నారు అని చెప్పేసి. కాబట్టి మీరు కూడాను నా వీడియోని చూస్తూ ఉండండి. కాలని ఇది వరకు కూడా నేను ఊర్లో ఉన్నప్పుడు యాత్రకు సంబంధించిన వీడియోలు పెట్టాను కదండి, ఒకసారి చూడండి, మా ఊర్లో చాలా బాగుంటుంది, అది కూడా ఒకసారి చూడండి. అంటే ఊరికి రాగానే నాకు వీడియోలు తీసే టైం లేక నేను అదేవిధంగా ఊర్లో జరిగే జాతరను పెట్టేశాను, అది ఒకసారి మీరు చూడండి. ఇక నేను ఈ పొట్టంతా ఉల్లిపాయ ముక్కలను అన్నింటినీ కట్ చేసేసాను కదండి, ఇవిడి కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలను అన్నింటినీ అలాగే ఇందాక చూపించాను కదండి టీ పొడి, టీ పొడిని కూడా యూజ్ చేసి ఏం చేస్తాం అన్నది నేను చూపిస్తాను. ఇప్పుడైతే మనం చాయ్ మరిగించుకునే గిన్నె అనేది ఉంటుంది కదండి,
చాయ్ మరిగించుకునే గిన్నెని అనేది తీసుకోమండి. అందులో మొత్తం వీటన్నిటిని వేసేయచ్చు. ఇదిగోండి నేనైతే వేస్ట్గా ఉండే వాటిని అలాగే ముక్కల్ని కూడా చూపిస్తున్నాను. అయితే చాలామందికి పేలు లేకపోయినా దురద దురద పెడుతూ ఉంటుంది. ఎందుకో తెలుసండి, చుండ్రు తరలో ఉంటే పేలు లేకపోయినా సరే దురద పెడుతూ ఉంటుంది. కాబట్టి వీటి వల్ల మనం ఎంతో చక్కగా పేలుగా చుండ్రు పోతుంది. అలాగే చుండ్రు పోవడం వల్ల మనకి ఎక్కువగా దురద అనేది పెట్టకుండా ఉంటుంది. సరేనండి, ఇప్పుడైతే నేనైతే చాయ్ గిన్నె తీసుకుంటున్నాను. చాయ్ గిన్నెలో వీటన్నింటిని వేసేస్తా. అందులో కొద్దిగా వాటర్ వేయండి. వాటర్ వేసిన తర్వాత కొంచెమని ఇగోండి ఇలాగా తొక్కలన్నింటిని వేసాను. మా అమ్మాయి చూడండి వీడియో తీయి అని చెప్పాను, ఎందుకంటే వీడియో స్టాండ్ కూడా అక్కడ వదిలిపెట్టేశానండి. ఇక వీడియో స్టాండ్ లేదా ఈ విధంగా అమ్మాయి తీయమని చెప్పాను. తీస్తుంది చూడండి, నైటీ తన నైటీని కూడా కనిపిస్తుంది. ఇక కొంచెమంతా అందులో టీ పొడి, ఇప్పుడైతే నేను ఫ్రెష్ టీ పొడి వేస్తున్నాను. అవసరం లేదండి, మీరు చాయ్ పెట్టుకుంటారు కదండి, చాయ్ పెట్టుకున్నప్పుడు మిగిలిపోయి టీ పొడి పడేస్తారు కదండి, అలా ఆ టీ పొడిని యూస్ చేసుకోవచ్చు. లేదు నేను ఆ టీ పొడిని యూస్ చేయను అనుకునే వాళ్ళు అయితే ఇలా ఫ్రెష్ టీ పొడిని తీసుకోవచ్చు. రెండు విధాలుగా కూడా దీనిని యూస్ చేసుకోవచ్చు. నేనైతే ఫ్రెష్ టీ పొడి తీసుకున్నా, ఎందుకంటే మీకు చూపించేటప్పుడు కొంచెం చక్కగా చూపించాలి కాబట్టి నేను ఫ్రెష్ టీ పొడి తీసుకున్నా. పొదుపు కొంచెం పొదుపు నాలా పొదుపు చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే చక్కగా టీ పొడి పొద్దున్నే మరిగిస్తారు కదండి చాయ్ పెట్టుకొని, ఆ టీ పొడిని పడేయకుండా ఈ విధంగా హెయిర్ కోసం అని చెప్పేసి అప్లై చేసుకుంటే అయిపోయింది. వంట అంతా అయిపోతుంది. అయిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారు, వంట అంతా అయిపోయింది, ఉల్లిపాయ తొక్కలు ఉన్నాయి, అల్లం తొక్కలు ఉన్నాయి, అలాగే పొద్దున్నే పాడే చాయ్ చేసుకున్నాను కదా, చాయ్ చేసుకున్న టీ పొడి కూడా ఉంది, ఇదంతా ఏం చేసుకుంటాం, వేస్ట్గా పడేయడమే కదా అని అనుకోకుండా వంట అంతా అయిపోయినాక ఇవన్నీ నేను చాయ్ గిన్నెలో వేసేయండి. వేసేసి స్టవ్ వెలిగించి చక్కగా మరిగిపెట్టేసేయండి. అప్పుడు మనకి వేస్ట్గా పడేసేవి కూడా ఎంతో చక్కగా తలకనేటివి ఉపయోగించుకోవచ్చు. చూస్తున్నారు కదా, నేను అన్నింటినీ కలిపి పొయ్యి మీద పెట్టేసి కొంచెం మంట చిన్న మంట పైన బాగా మరిగించుకోవాలి. చిన్న మంట పైన ఎందుకంటే కొత్త తక్కువ వాటర్తో వాటికి ఉండే రసం మొత్తం అప్లై అవుతుంది. అదే ఎక్కువ ఎక్కువ మంట పెట్టమంటే త్వరగా మాడిపోతుంది, అలాగే ఎక్కువ వాటర్ కూడా యూజ్ అవుతుంది. తక్కువ నీటితో చేసుకోవచ్చు. దీనిపైన మూత పెడితే ఇంకొంచెం గ్యాస్ అనేది సేవ్ అవుతుంది. ఇగోండి ఇదైతే చకచక మరిగిపోతూ ఉన్నది. ఇప్పుడు ఇది మరిగింది కదండి, మరిగిన తర్వాత ఎమ్మడే కాకుండా కొంచెం చల్లారిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోండి. ఎందుకంటే చల్లారిన తర్వాతే తీసుకోమంటే వీటికున్న రసం ఉంటుంది కదండి, గుణాలనే ప్రతి ఒక్క వస్తువు కొన్ని గుణాలని కలిగి ఉంటుంది. వీటికుండే కొన్ని గుణాలు అనేటివి వాటికి వాటర్కి పడతాయి. అప్పుడు మనం ఒక గిన్నెలోకి తీసుకోండి. మీరు ఏ షాంపూ వాడితే ఆ షాంపూ యూస్ చేసుకొని, ఆ వాటర్లో మీరు ఏ షాంపూ వేస్తే ఎక్కువగా యూస్ చేస్తే ఆ షాంపూ ఆ వాటర్లో వేసి తలకి రుద్దుకోండి. ఎంత చక్కగా అంటే అంత చక్కగా జిడ్డు పోతుంది, హెయిర్ నల్లగా అవుతుంది. కావాలంటే చిట్కా ట్రై చేసామని కూడా చెప్పండి. బాయ్ ఫ్రెండ్స్, ఈ చిట్కా అయితే మీరు ఒకసారి ట్రై చేయండి.